మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ విపక్ష పార్టీ కూడా అక్కడ బీసీ శ్రీనాథాన్ని ఎత్తుకోబోతుందా అధికార పార్టీ వ్యూహాన్ని టీడీపీ కూడా ఫాలో అవుతుందా లేదంటే ఇన్ఛార్జ్ ని మళ్లీ బరిలోకి దింపుతుందా కర్నూలు సీమలో సమీకరణం ఎలా ఉండబోతోంది వైసీపీలో ఉన్న అసంతృప్తి సైకిల్ పార్టీకి కలిసొస్తుందా టిడిపిలో ఉన్న వర్గపోరు అధికార పార్టీని మరోసారి గట్టెక్కిస్తుందా ఇందుకు ఆ సెగ్మెంట్ ఏది అక్కడేం జరుగుతోంది లెట్స్ వాచ్ ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి ఎమ్మిగనూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట రెండు వేల నాలుగు వరకు టీడీపీ ఇక్కడ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడిన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇప్పటిదాకా పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి ఈ నియోజకవర్గంలో అత్యధికంగా కాంగ్రెస్ ఏడు సార్లు టీడీపీ ఐదు సార్లు అనూహ్యంగా ఓసారి ఇండిపెండెంట్ గెలిచారు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలతో పాటు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఇక్కడ జెండా ఎగిరేసింది ఎమ్మిగనూరు నుంచి తొలి ఎమ్మెల్యేగా దామోదరం సంజీవయ్య ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత సత్యనారాయణ రాజు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు నాలుగు సార్లు పసుపు జెండా ఎగిరింది బీవీ మోహన్ రెడ్డి టీడీపీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బీవీ మోహన్ రెడ్డిపై గెలిచారు రెండు వేల పన్నెండులో వచ్చిన బైపోల్లో చెన్నకేశ్వరరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ చెన్నకేశ్వరరెడ్డి స్థానంలో ఆయన తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డిని బరిలో దింపింది ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బీవీ జయనాగేశ్వరరెడ్డి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం చెన్నకేశ్వరరెడ్డికి అవకాశం ఇవ్వడంలో ఆయన గెలిచారు టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఎమిగనూరులో పాగా వేసేందుకు భారీ వ్యూహంతోనే ఉంది ఆ పార్టీ చేనేతలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే పనిలో పడింది ఈసారి ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకకు టికెట్ ఇచ్చింది బుట్టాకు దీటుగా బలమైన అభ్యర్థిని దించే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ ప్రముఖ రియల్టర్ సోషల్ వర్కర్ కొంకతి లక్ష్మీనారాయణకు టికెట్ ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు పార్టీ తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనారాయణకు టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ తో మంచి సంబంధాలున్నాయి కొంకతి లక్ష్మీనారాయణ ప్రస్తుతం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు దీటుగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనారాయణను దించితే గెలుపు ఖాయమని టీడీపీ భావిస్తోందట ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీగా ఉన్న బీవీ జయనాగేశ్వరరెడ్డికి అంత సానుకూలత కనిపించకపోవడంతో కొంకతి లక్ష్మీనారాయణకే ఎమిగనూరు టికెట్ ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధినాయకత్వం ఉందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేనేతల ఖిల్లా ఎమిగనూరు సెగ్మెంట్ రాజకీయం రసవత్తరంగా మారింది రెండు పార్టీలు బీసీ ఈక్వేషన్తో ఉండడంతో హాట్ సీటుగా మారింది ఎమిగనూరు బీవీ వారసుడిగా టికెట్ కష్టమన్న సంకేతాలతో టీడీపీ నుంచి టికెట్ కోసం బీసీ సామాజిక వర్గ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జీ జయనాగేశ్వర్రెడ్డి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేశారు దీంతో పార్టీనే నమ్ముకున్న సీనియర్ కుటుంబానికి అధిష్టానం అవకాశమిస్తుందా లేదంటే అధికార పార్టీ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు బీసీ నేతను తెరపైకి తెస్తుందా అన్న చర్చ జరుగుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యేని వైసీపీ పక్కన పెట్టడంతో ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ వ్యూహం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది